విశాఖ జిల్లా పెదభైలు మండలం సిరసపల్లి గ్రామంలో రోహిత్ కుమార్ అనే మైనర్ బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పశువుల కాపులకు వెళ్లి శవమవడంతో తల్లిదండ్రులు కన్నీర్ మున్నీరయ్యారు. తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మార్నింగ్ కూర్చున్నాడు ఇలాగని అటమాటలు బట్టి మనం ఏంటంటే కదా వాడే అయిండొచ్చు కదా అని ఎక్కడైనా అర్జెంట్ కొద్దిగా నిలిగితే దొరకవచ్చేమో అని ఆలోచన ప్రకారమే నేను నా అంతటా నేను చేసాను ప్రయత్నం. అలాగని సార్ నేను కూడా మిస్సింగ్ కేసు పెడదామని ఆలోచన చేశాను కానీ అంతా మనకు థాట్ రాలేదు. దాంతోపాటు ఒక 10-15 రోజుల నుంచి నాకు హెల్త్ బాగాలేదండి. బాగుపోవడం ప్లేస్ వీరికి కనిపించకపోతే వెనకడం ఇదంతాను. అలాగే దీనికి పశుల మందికి 45 వెళ్ళారండి. 5 వెళ్ళిన తర్వాత ఈ సెల్లు పడిపోవడం అన్నటువంటిది వాస్తవం. నేను అబద్ధం మాట్లాడే అవసరం లేదు. నా కొడుకు పోయాడు కదా అని ఇంకా ఒక మాట రెండు మాటలు ఏడింగ్ చేసి చెప్పే వ్యక్తిని కాను కూడా నేను చెప్పు. నేను జరిగిందే వాస్తవం చెప్తాను. వచ్చి 5:30 అయిపోద్దండి. 6:15 అయిపోద్ది కదా. 6:30 అయిపోద్ది. ముసలమ్మా నేను ముంచేముట్లో కీరాయిల్లేండి. ఆటో ఉంది మనకు. వెళ్ళొచ్చి నాకు అలసిపోయాను. వెళ్ళమ్మా నీవైనా కనీసం అక్కడ నుంచి కేకే లేకపోతే పక్కకి దిగేసి మరి ఎక్కడైనా ఉంటాడు కదా అని ఆలోచన ప్రకారమే నేను నాకు అలసిపోయి బాగా నేను రాలేదు. మా అమ్మ ఏమో అక్కడ నుంచి ముసలామే 6:30 అయినప్పుడు ఇక్కడ మా అమ్మ వచ్చేటప్పుడు ఎంత వస్తుంది సార్? 1/2 గంట మినిమం పడుతుంది. అంటే ఎప్పుడు అయిపోద్ది? అప్పుడు 6:30 7 అప్పుడు గాలి వర్షం అండి. వర్షానికి మా అమ్మ ఇక్కడికి వచ్చిందినా రోహిత్ రారా ఇంకా చెల్లిపోయిందిలే నాన్న ఏమనట్లేదు రా వచ్చామని ఆలోచన చేసి పిలిచింది. కానీ పక్కకు కింద పక్క గుడిసె ఉంది. ఆ నైట్ కి అలా అవ్వడేమోనని నాకు అలా ఆలోచన ఉంది. సాయంత్రం అంతా గాలి వర్షం. ఈ ఒక వారం రోజులైంది తిండి తినట్లేదు సార్. అతను కూడా హెల్త్ బాగాలేదు. దాంతోపాటు గుడిసెకంతా సాయంత్రం అంతా